ఏమయ్యా నువ్వు భజన చేయమంటే ఏమో బాత్కాణీలు కొడుతున్నావు, అసలు నువ్వు మాట్లాడదలుచుకున్నావా ఉత్తదేనా అని టిక్కు అనిపించేదట. అబ్బరకుండ మొత్తానికి కేటీ రాములకు ఫీజులు అవుట్ అయినాయట, ఏం జరిగిందో చూడు. వామ్మో ఉన్నది ఉన్నటువంటి ఊరు నాకు వచ్చి రాదు అన్నట్టే ఉందిగా అసెంబ్లీలో రామసక్కరి వారము ఊరికో. ఇక మరి కేటీ రాములు అట పదేళ్ళ పొద్దు సాంది మేము ఇది చేసాం అది చేసాం, మరి ఎరచ్చల ముందర రేవంతమయ్యా ఇది ఇస్తా అది ఇస్తా అది చేస్తా ఇది చేస్తా అని తొడగొట్టి జబ్బలు దర్శి మీసం మెలేసే ఇంతవరకు ఏది లేదు ఎక్కడ లేదు, ఎక్కడ చేసిన గోమడి అక్కడనే ఉంది. ఇక రైతులకు రుణమాఫీ కూడా సక్రంగా కాలేదు, కొంతమంది అయింది కొంతమంది కాలేదు, ఇదేం సకదారము, ఏదో కొంతమందికి రుణమాఫీ చేసి మామా అనిపించి ఈ ఎవరైనా చేస్తారా మీరు అని ఆ రకంగా ఈ రకంగా అన్ని తీట ఆర్చుకుంటుంటే నిరుద్యోగుల ముచ్చట కూడా ముంగటేసి ఇక బాగానే బాజప్త ఆర్చుకుంటుంటే ఓనీ పాడైపోను గారు బడ్జెట్ మీద మీరు మాట్లాడారు కానీ గత ప్రభుత్వంలో గది చేసాం గిది చేసామని చెప్పుకొస్తావా నీ సంగతి ఏందా అని స్పీకర్ సార్ బాగానే ఉడాయించి మైక్ కట్ చేసినాడు నువ్వులా మాట్లాడకుండా. ఇక చూడు రీ పాపం కేటీ రాములు కథ చెట్ట ఉందో, ఇక చూడు స్పీకర్ సార్ అయితే బాగానే దవాయిస్తుండు కేటీ రాముల్ని. అధ్యక్ష ముందుగా గౌరవ మంత్రి గారికి ఎందుకంటే వారు లెజిస్లేటివ్ అఫైర్స్ మినిస్టర్ కూడా వారిని అడగదలుచుకుంది ఏమంటే అధ్యక్ష వారు పెట్టిందేమో తీర్మానం అన్నారు, తీర్మానం కాపీస్ అయితే మాకెవరికి రాలేదు, తీర్మానం అన్నారు చర్చ ప్రారంభించారు. మరి నేనేమనుకున్నానంటే ఎందుకంటే ఇంత ప్రాముఖ్యత కలిగిన అంశం కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారే మరి రాష్ట్ర ప్రభుత్వ పక్షాన సమర్థవంతంగా తీర్మానం ప్రవేశపెడుతూ వాదన వినిపిస్తారేమో అనుకున్నాను, కానీ మరి వారు ఏ కారణం చేతనో కానీ ముఖ్యమంత్రి గారు మాట్లాడడం లేదు, వారి సహచర మంత్రివర్యులతో మాట్లాడించినారు. మరి ఇక వారికి మాట్లాడడం ఇష్టం లేక మాట్లాడతలేరా ఇబ్బంది అయి మాట్లాడతలేరా నాకు తెలియదు, కానీ అధ్యక్ష మాకు గత 10 సంవత్సరాలుగా మేము అక్కడ ఉండి చెప్పిందే ఇవాళ శ్రీధర్ బాబు గారు చెప్పిన అధ్యక్ష కొత్తదేం లేదు. స్పీకర్ సార్ ముఖ్యమంత్రి గారు